హైవ్యూస్ అల్లు అర్జున్. ఈ అల్లు అర్జున్ సంబంధించి ఈరోజు 2-3 వార్తలు ఉన్నాయి. నేను సింపుల్గా ఈ వీడియోలో కన్వే చేస్తాను. ఫస్ట్ ఏది చెప్దాం, అల్లు అర్జున్ ఆర్మీ గురించి మాట్లాడుకుందాం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, సంప్రదించండి 9999665414. ఈ గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ అని చెప్పేసి తెలంగాణలో ఉండే సమ్ శ్రీనివాస్ గౌడ్ గారు ఫౌండర్ చైర్మన్గా ఉన్నారు. ఆయన జవహర్ నగర్ పిఎస్లో ఎస్ఐ సైదులో ఉంటే ఇన్స్పెక్టర్ ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని, దేశాన్ని కాపాడుకోవటానికి ఉన్నది ఆర్మీ, ఆ ఆర్మీ అన్న పదాన్ని వేరే ఎక్కడ వాడకూడదు, అలా వాడుతున్నారంటే ఆర్మీని తక్కువ చేసంటే. సో అల్లు అర్జున్ ఈ మధ్య తన యొక్క ఫ్యాన్స్ని అభిమాన సంఘానికి సంబంధించి అల్లు అర్జున్ ఆర్మీ అంటున్నాడు, వాళ్ళు కూడా మేము అల్లు అర్జున్ ఆర్మీ అంటున్నారు. ఏంటి అసలు ఇది, దేశానికి సంబంధించి గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి ఆర్మీని, ఆ వర్డ్ని ఫ్యాన్స్ ఏంటి, వీళ్ళేంటి? ఇంతకుముందు బిగ్ బాస్ ఎవరు ఉండేనే బాబా మనిషి ఎవరు బయట హడావుడు చేస్తుంటే విన్నా, ఏంద్ర పిచ్చోళ్ళు అంటే వీళ్ళేనా అనిపించింది, పేరు గుర్తురాట్లా. అతని పేరు కూడా ఆర్మీని హడావుడు చేశారు అప్పుడు. నిజంగా పిచ్చోళ్ళు రోడ్ల మీద తిరుగుతారంటే వెళ్ళనిపించింది నాకైతే. ఇప్పుడు నాకు ఆ బిగ్ బాస్ చూసేవాళ్ళు హడావుడు చేసేవాళ్ళు చూస్తే నాకు అదే అనిపిస్తుంది, ఒక లెట్ ఇట్ బి, ఎవరు ఎంటర్టైన్మెంట్ వాళ్ళు. బట్ చూసే ఎంజాయ్ చేస్తున్నట్టు ఉండాలి, ఆర్మీలు అసోసియేషన్లు హడావుళ్ళు ఉండవద్దు. విషయం ఏంటి, ఇప్పుడు కేసు తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదన్నప్పుడు లీగల్ ఒపీనియన్కి వెళ్తారు, లీగల్ ఒపీనియన్కి వెళ్ళి అప్పుడు దాని తగ్గట ప్రొసీడ్ అవుతారు. ఇక నెక్స్ట్ బా, అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో వరల్డ్ వైడ్ రికార్డులు బద్దలు కొట్టబద్దలు అనిపిస్తుంది నాకైతే. నిన్న ఆ సినిమా ప్రొడ్యూసర్లు వేరే చోట ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా పెట్టున్నారు. అక్కడ ఏం చెప్పారండి వాళ్ళు, ఆన్ యావరేజ్ ఇండియాలో 10,000 స్క్రీన్స్, అబ్రాడ్లో ఓవరాల్గా 2,000 స్క్రీన్స్, మొత్తం 12,000 స్క్రీన్స్లో రేపు డిసెంబర్ 5 పుష్ప 2 రాబోతుంది. 12,000 స్క్రీన్స్ అండి, ఖచ్చితంగా టికెట్ రేటు ఆన్ యావరేజ్ కొట్టుకొస్తే 300-400 ఉంటుంది. ఓకే, ఎందుకు కొన్ని చోట్ల వచ్చేసి 600-700 కూడా ఉండింది, అందుకని నేను ఆన్ యావరేజ్ అన్నట్టుగా వేసాను. ఇంకా ఇలా వేస్తే మనం 500 అన్నట్టు వేసేయచ్చు, ఏం పర్లేదు, ఎందుకంటే ఫస్ట్ డే రోజు హెవీగానే ఉంటాయి టికెట్ రేట్లు. ఖచ్చితంగా ఈ సినిమాకి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ మొత్తం 6 భాషల్లో కాబట్టి హిందీ, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం అండ్ నేను బెంగాలీ, ఇంకో 6 అది, లేదా మరాఠీ, ఓకే లెట్ ఇట్ బి, లేదా భోజ్పురినో, ఎందుకంటే బీహార్లో చేశారు కాబట్టి. సో మొత్తం చూసుకుంటూ ఉన్నప్పుడు నేను చెప్పింది కూడా డాల్బీ థియేటర్లో సమయంలో వర్షం చెప్పారండి అది. ఇది కూడా ఈ ఏ థియేటర్లు అయితే వేస్తుంటామో 6 లాంగ్వేజ్ సంబంధించి వచ్చింది, ఈ టెక్నాలజీని యూజ్ చేసి మీకు నచ్చిన లాంగ్వేజ్ చూడొచ్చు అన్నారు. మరి ఏదైనా హెడ్సెట్ లాంటివి ఏదైనా ఇస్తారో, లేదని అప్పుడు 3D గ్లాసెస్ లాగా మరి ఏదైనా ఇస్తారేమో చూద్దాం. వీళ్ళేమంటున్నారు, మీరు ఎక్కడైనా సరే ఏ మీకు నచ్చిన లాంగ్వేజ్ చూడొచ్చు అంటున్నారు. సో హై ఎండ్ టెక్నాలజీ అండ్ స్క్రీన్స్ పరంగా చూస్తే ఇంత రేట్లు అనుకుంటున్నాం కదా, 500 అని యావరేజ్ టికెట్ రేట్ వేసుకుంటే ఒక్కో థియేటర్లో రఫ్గా కొన్ని చోట్ల వచ్చేసి 1,000 మంది కెపాసిటీ కూడా ఉంటారు. అందుకే నేను ఏమంటున్నాను, ఆన్ యావరేజ్ ఒక్కొక్క థియేటర్ 200 మంది వేస్తున్నా, షోలు వచ్చేసి 5 షోలు అనుకుందాం, అప్పుడు 200 × 5 అంటే 1,000, ఒక రోజుకి 1,000 మంది చూస్తారనుకుందాం. టికెట్ రేట్ ఎంత అనుకున్నాం, 500 రూపాయలు అనుకున్నాం. దెన్ 1,000 × 500 ఎంత అండి, 500,000. ఒక షోకి 500,000 ఒక థియేటర్, మొత్తం ఎన్ని థియేటర్లు అండి, 12,000 థియేటర్, 12,000 స్క్రీన్స్, 500,000 × 12,000 అండి, రఫ్గా 600 కోట్లు వస్తుంది. అంటే ఫస్ట్ డే హౌస్ఫుల్ అయితే చాలు 600 కోట్లు. ఏంటండి అసలు అది, దెన్ ఇదే రేంజ్లో ఒక్క వారం పడితే చాలు 6,042,4,200 కోట్లు, అంత వద్దనుకుందాం 3,000 కోట్లు, అంత కూడా వద్దాం 2,000 కోట్లు. రికార్డులు మోత అవునా కాదా మీరు చెప్పండి. ఇక ఈ సినిమా సంబంధించి కూడా సెన్సార్ పూర్తయింది, యూబీఐ ఏ ఇచ్చారు, సో ఇంకా అంతా చూడొచ్చు అన్నట్టు. ఇక ఈ సినిమా సంబంధించి సెన్సార్ చూసిన తర్వాత వాళ్ళు కొన్ని పాయింట్స్ బయటికి చెప్పుకున్నారు. ఏమని, పుష్ప 2 క్లైమాక్స్, పుష్ప 3 అంటే పుష్ప 3 కూడా ఉంది, పుష్ప 3కి అద్భుతమైనటువంటి ఇంట్రడక్షన్ అనేటివి పెట్టున్నారు దాన్ని అని చెప్పేసి అన్నారు. ఎలా ఏంట్రా అంటే, పుష్ప 1లో ఎండింగ్ ఏంటి, బన్వర్ సింగ్ అదే ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ ఉంది కదా,
సో అతనికి ఈ పుష్పక మధ్య ఈగో క్లాష్. దానిని పుష్ప టూ స్టార్టింగ్లోనే కంటిన్యూ చేస్తూ మధ్యలో సీఎం ఎవరు, జగపతి బాబు, అతనికి ఇతని మధ్య ఈగో క్లాష్ అన్నట్టు చూపిస్తారట. అది కూడా ఏమన్నట్టు, పుష్పతో ఫోటో దిగి అయిపోయేదానికి పదవి పోయేదానికి తెచ్చుకున్నాడు అని. ఎలా అంటే అక్కడ ఈగో ఏంటి, ఇతని యొక్క నెట్వర్క్ ఓ రేంజ్లో ఎక్స్పెండ్ అవుతూ ఉంది. ఆబ్వియస్లీ మన దేశంలో రాజకీయ నాయకులు అన్నాక డబ్బు ఎవరి దగ్గర ఉందో వాడు సన్నిహితంగా ఉంటారు. వాడు చేస్తే అక్రమంగా అయినా సరే ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేదు కదా, ఓకే నచ్చింది చేసుకోమని చెప్పేసి అంటారు, మాకు ఇంత డబ్బు ఇయ్య అంట. అలా పుష్ప వన్లో వచ్చేసి ఏం చూపించాడు, ఎంపీని చూపించాడు పొలిటికల్గా. ఇక్కడ వచ్చేసి నెట్వర్క్ పెరిగింది పుష్పది, దెన్ సీఎం దాకా వెళ్ళింది. సో సీఎంతో క్లోజ్నెస్. అయితే పుష్ప స్మగ్లర్ అనే విషయం తెలుసు. సో అటువంటి వ్యక్తితో సీఎం ఫోటో దిగితే సీఎం ఇమేజ్ పోయింది కదా, వాడు స్మగ్లర్తో నేను ఫోటో దిగేదండి అని చెప్పేసి ఈయన దిగడు అని వాడు రానివ్వడు. దాంతో పుష్ప ఇగో హట్ అయిపోయింది. ఇక ఆ తర్వాత పుష్ప ఎలా ఈ సీఎంని రాజకీయంగా ఇబ్బంది పెట్టాడు, ఏ రకంగా పుష్ప అంటే ఫైర్ పువ్వు అనుకో ఫ్లవర్ అనుకుంటే కాదు ఫైర్ అన్నట్టు, ఫైర్ కాదు ఏంటిది వరల్డ్ ఫైరా వైల్డ్ ఫైర్ అని చెప్పేసి చెప్పినాను. ఆ వైల్డ్ ఫైర్ అనేది ఏ రేంజ్లో అంటే ఇంటర్నేషనల్ వైజ్ ఈ సినిమాకి సంబంధించి ఇంత స్కోప్ వస్తుంది అంటే ఆ సినిమాలో ఆ రకంగా ఎలిమెంట్స్ ఉన్నాయా లేదన్నప్పుడు ట్రైలర్లో మనం చూసాం. ఆ షిప్లు ఏంటి, షిప్ యార్డ్ ఏంటి, ఆ ఎక్స్పోర్ట్స్ ఏంటి, అమ్మ బాబోయ్ పిచ్చెక్కింది అసలు. సో ఇలా మొత్తం చూసుకుంటూ ఉన్నప్పుడు వన్స్ రేపు డిసెంబర్ 4న ప్రీమియర్స్ ఆల్రెడీ పడిపోతే ఇక్కడ అమెరికా రెవెన్యూ మరికొన్ని చోట్ల పెడితే ఆ రివ్యూలు వస్తే ఇక టికెట్ రేట్లు అకస్మాత్తుగా పెంచుతారంటే ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్లు అయిపోయి ఉంటాయి. బట్ ఆ తర్వాత ఆ బజ్ అప్రాక్సిమేట్లీ ఒక 10 రోజులు కంటిన్యూ అయినా కంటిన్యూ అయింది. దెన్ మొదటి రోజు 600 కోట్లు కాదు 500 కోట్లు అనుకుందాం, తర్వాత 400 కోట్లు, ఆ తర్వాత 3 రోజులు 400 కంటిన్యూ అయింది అనుకుందాం. ఆ తర్వాత చూసుకుంటూ పోయినట్టయితే కలెక్షన్స్ పరంగా చూసినా కానీ ఈజీగా 2000 కోట్లు 3-4 రోజులు దాటిస్తున్నట్టు ఉన్నారండి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఒక రకంగా పండగ అనుకుంటా, ఎందుకు వీళ్ళు గనక వచ్చిన కలెక్షన్స్ కరెక్ట్గా చూపి వాళ్ళకి ట్యాక్స్ పే చేస్తే ఓకే, లేదంటే రైట్సే కదా. ఆల్రెడీ వీళ్ళ మీద గతంలో రైట్స్ జరిగినట్టు ఉన్నాయి, ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించిన ఉన్నప్పుడు ఆల్మోస్ట్ వీళ్ళే కనిపిస్తూ ఉంటారు. సరే వీడియో క్లోజ్ చేస్తాం చూడండి. ఇప్పటికే నెటిజన్లు కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు. ఏ రకంగా వా ఫ్యాన్స్ కన్నా మా ఫ్యాన్స్ గొప్ప అంటూ, ఆ హీరో కన్నా మా హీరో గొప్ప అంటూ, ఇలా రకరకాలుగా. దానివల్ల రేపు వచ్చే కలెక్షన్స్ మీకే ఇబ్బంది చేరతారు. తర్వాత సినిమా పరంగా అన్నప్పుడు దానికి బడ్జెట్ క్రియేట్ చేయాలని చెప్పేసి పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, అలా కొంతమంది చేస్తున్నారు, అది ఇబ్బంది, అది కరెక్ట్గా తెలుసుకోండి. ఫైనల్గా తెలుగు సినీ ఇండస్ట్రీ ఈరోజు గర్వపడేలాగా, తెలుగు సినీ ప్రేక్షకుడు తల ఎత్తుకునేలాగా, తెలుగు సినీ అభిమాని కలర్ ఎగరేసేలాగా పుష్ప టూ రికార్డులు క్రియేట్ చేయబోతే నాకు అనిపిస్తుంది. అండ్ ఆల్రెడీ ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అల్లుజ్ని అభినందించాడు, ఎందుకు డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ అన్నట్టు ఒక క్యాంపెయిన్ రన్ చేశాడు. డ్రగ్స్ అలవాటు ఉన్న వారిని మానిపించడానికి డిఎక్షన్ సెంటర్ చేర్చడానికి ఏం చేయాలి, డ్రగ్స్ ఎవరు అమ్ముతున్నారు వారిని ఎలా పట్టించాలి ఏం చేయాలి ఒక చిన్న యాడ్ ఇచ్చున్నారు. అలా ఏపీకి సంబంధించి కూడా గవర్నమెంట్ సంస్థ హెల్ప్ అయ్యే విధంగా ఏదో యాడ్ చేస్తాడు. ఒకవేళ చేయకపోయినా ఇబ్బంది ఏమిలా, అక్కడ టికెట్ రేట్లు పెంచని ఇస్తారు, ఇక్కడ టికెట్ రేట్లు పెంచని ఇస్తారు, షోలు కూడా పెంచని ఇస్తారు. ఆబ్వియస్లీ కలెక్షన్స్ కుమ్ముడే కుమ్ముడు, రికార్డులు ఇంకా లెక్కేసుకోవాలన్నమాట.